ప్రియా అమ్మలా నాన్నలా నాకు నా భర్త అంటే పిచ్చి ప్రేమమ్మా అమ్మా లోకంలో వ్యసనపరుల్ని దూర్తుల్ని తప్పు పనులు చేసే వాళ్ళని కూడా అనువర్తించి పాతివ్రత్యంతో నిలబడిన మహాతల్లులు ఉన్నారు వాళ్ళు గొప్పవాళ్ళు కానీ ఇంత గొప్పవాడైన భర్తని అనుగమించడం గొప్ప విషయం అమ్మా నేనేం గొప్పదాన్ని కాదమ్మా అంది సీతమ్మ అది నా భర్త గొప్పతనం అమ్మా అటువంటి వాడిని విడిచి ఉండలేక వచ్చాను తప్ప దూర్తుడైన అనువర్తించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు గొప్పవాళ్ళు అంటే యథార్థానికి సీతమ్మ వేలు మీరు ఎటువైపు చూసింది అన్నప్పుడు అప్పటికి కథ జరగకపోయినా ఎవరిని చెప్పాలి మండోదరిని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అమ్మ అటువంటి భర్తమ్మ నాకు అంటే పొంగిపోయింది తల్లి అనసూయమ్మ అసలు నీకు ఇంత మర్యాద ఎలా వచ్చిందని అడిగింది అడిగితే ఆవిడ చెప్పింది అమ్మ పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మేధృతం అమ్మ మా అమ్మ రాముడితో నాకు పాణిగ్రహణం జరిగేటప్పుడు మా ఇద్దరి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా అమ్మా భర్తే దైవము సుమా భర్తని అనువర్తించాలి సుమా భర్త మీద చాడీలు చెప్పకూడదు సుమా భర్త యందు దోషములను మాత్రమే చెప్తూ విమర్శ చేయకూడదు సుమా భర్త యందు భక్తి ప్రేమ పెంచుకోవాలి సుమా అని చెప్తూనే ఉందమ్మా అంటే ఆడపిల్లకి సంస్కారం ఎక్కడ ఏర్పడాలని హృదయం సీతమ్మది పుట్టింట నేర్పబడాలి కాబట్టి అనుశిష్టాజనన్యాస్మి మా అమ్మ నాకు నేర్పిందమ్మా నా బుద్ధినంతటిని సంస్కరించింది పాణిప్రదాన కాలేచ ఆఖరికి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా నాకు పరాకు చెప్తూనే ఉంది అందుకనమ్మా అటువంటి రామచంద్రమూర్తిని నేను ప్రేమించకపోవడం ఏమిటమ్మా అనువర్తించడం పెద్ద గొప్ప విషయమే ఉందమ్మా అంది అంటే ఆ తల్లి అనసూయ పొంగిపోయి అమ్మా నాకెంత సంతోషంగా ఉందో సీతమ్మ నిన్ను చూస్తే నీ భర్త మీద నీకు ఉన్న ప్రేమకి పరవశించిపోతున్నానమ్మా ఇదిగో ఎప్పటికీ కూడా సువాసనలు విరజిమ్మేటటువంటి అంగరాగములను నీకు ఇస్తున్నాను మెడలో వేసుకునే పుష్పహారములను ఇస్తున్నాను అమ్మా వీటన్నిటినీ ధరించి నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళు రామచంద్రమూర్తి సంతోషించాలంది ఎంత గుంభనం ఒక భార్య అలంకారానికి ప్రీతి చెందవలసిన వాడు భర్త భర్త సంతోషానికి అలంకారం చేసుకుంటాడు నేను ఇలా ఉంటే ఆయనకి బాగుంటుంది అంతే ఆయన కంటికి నేను బాగున్నానా ఇలా ఉంటే అదొక్కటే ప్రేమ వలనేమైంది ఎలా ఉన్నా బాగుంటుంది సీతమ్మ రాముడికి అందుకే దాంపత్యం ప్రారంభంలో ఎంత కాదన్న నిజం భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఉంటుంది అందుకే కదూ కాడి పెట్టి సమంత్రకంగా అభిషేకం చేస్తారు పెళ్ళిలో హరదత్తాచార్యుల వారిని మహానుభావుడైన మంత్రానికి వ్యాఖ్యానం చేశారు అత్రి మహర్షి యొక్క కుమార్తె పేరు అపాల ఆమె పేరు అపాల కాదసలు ఆమెకి పెళ్ళవలేదు ఒంటికి బొల్లి వ్యాధి వచ్చింది అందుకని ఎవరు పెళ్లి చేసుకోలేదు ఆమెని పాలించే భర్త లేడు కాబట్టి అపాల అని పిలిచారు పెళ్లి కాకుండా ఇలా అపాల అపాల అని పిలిపించుకోలేకపోతున్నానని ఆమె నీటిలో దూకేసి ప్రాణం విడిచిపెడతానని ఆమె కొట్టుకుపోతోంది ఆమెకు అదృష్టవశాత్తు సోమలత దొరికింది ఆమె సోమలతని తీసి నోట్లో నవిలి పిండి మానసికంగా ఇంద్రుడికి సమర్పించింది అది ఇంద్రుడి యొక్క కాడి మీద పడింది ఆ సమయంలో ఇంద్రుడు ఎడుతున్నాడు విడుతుంటే కాడి మీద పడింది రథం కాడి మీద ఇంద్రుడు సంతోషించి వెంటనే ఆమెకు బొల్లి వ్యాధి పోయేటట్టుగా అనుగ్రహించి తరువాతి కాలంలో పెళ్ళై ఆమె సంతోషించింది శాస్త్రమునందు ఒక మాట ఉంది ప్రహృష్టులై ఉండాలి భార్యాభర్తలు ఉండరులకి ఒకరి మీద ఒకరికి పరస్పరం పరిపూర్ణమైన ఆకర్షణ ఉంటేనే తేజోవంతమైన సంతానం కలుగుతుంది లేకపోతే కలగదు కాబట్టి పరస్పరాకర్షణ అవసరం ఏ కారణం చేత వివాహం తర్వాత చర్మవ్యాధులు వచ్చి ఆకర్షణ పోయి దంపతులు తప్పు మార్గాన్ని పట్టకూడదని ఆ హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేసిన ఆ మంత్రభాగం ఏదుందో ఆ మంత్రభాగంతో మంగళసూత్రాల్ని కాడి కన్నంలో పెట్టి పిల్ల మెడ మీద పెట్టి జలాలతో అభిషేకం పురుషుడు చేస్తాడు అభిషేకం చేసినందుకు ఆయనకి రాదు ఆ అభిషేక జలాలు ఆమె మీద పడినందుకు ఆమెకి రాదు అవి పరమ శ్రద్ధ శ్రద్ధతో జాగ్రత్తతో చేయవలసినవి ఎందుకంటే జీవితాలకి సంబంధించిన విషయాలు అవి కాబట్టి అందుకు చేస్తారు కాడి మించి అభిషేకం కాబట్టి సీతారాముల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది నరుడిగా ఉన్నాడు కనుక కానీ పెళ్ళైనప్పుడు ఉన్న ఆకర్షణ పరస్పరం ఒకరి మీద ఒకరికి శరీర శోభ వలన ఆకర్షణ కావచ్చు అది దాంపత్యం అది లోకానికంతటికీ ఆరాధనీయం అవుతుంది
వాళ్ళ చేతి అక్షతలు కావాలని కోరుకుంటారు. అదిగో అటువంటి గాంభీర్యం, అటువంటి పండిపోయిన దాంపత్యం సీతారాములది. అందుకే తల్లిని ఆయన మహానుభావుడు సీతాపహరణం జరిగిపోయిన తర్వాత అరణ్యవాసంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఓ సరోవరం దగ్గరికి ఎడతాడు. సతాం పుష్కరిణిం గత్వాం పద్మోత్పజుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులింద్రియ అంటారు మహర్షి. సరోవరాన్ని చూడగానే వలవలవలవల ఏడ్చాడు రాముడు. ఎందుకని? లక్ష్మణుడు ఊరడింపజేశాడు, అన్నయ్య అన్నయ్య ఏడవకన్నయ్య ఏడవకన్నయ్య అని. ఎందుకు ఏడవడం? సతాం పుష్కరిణిం గత్వా పద్మోత్పల జుషాకులాం, అరవిరిసిన తామర పువ్వులు చూస్తే ఏడుపు వచ్చింది. ఎందుకని? సీతమ్మ ముఖం కనపడింది అందులో. అది భర్త కొండవలసిన లక్షణం. తన మనసులో కామము చేత కదిలితే తన భార్య తప్ప అక్కడ ఇంకొకరికి స్థానం ఉండకూడదు. వాడు భర్త, వాడు ఆరాధనీయుడు తప్ప అన్యులకు స్థానం లేని హృదయం ఏదున్నదో ఆ హృదయంలోకి చేరిన భార్య ధన్యురాలు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఎంతమంది స్త్రీలో రాముడి కోసం ఎదురుచూశారు. స్త్రీలు కాదు, ఋషులు మోహించారు మగవాళ్ళై. పుంస్వాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అయిన రాముడి మనసులో సీతమ్మ ఒక్కతే. వాల్మీకి మహర్షి అంటారు, పద్మం యొక్క కేసరములు ఇలా విచ్చుకుంటే అందులోంచి సువాసన వస్తోంది. ఆ సువాసన వస్తుంటే రామచంద్రమూర్తి అన్నారట, ఈ పద్మములలోంచి వస్తున్నటువంటి వాసన నాకు తగులుతుంటే సీతమ్మ తల్లి యొక్క నిట్టూర్పులలా ఉంది లక్ష్మణ అని ఏడిచాను మహానుభావుడు. అంటే ఆయన మనసులో కదలడం అంటూ జరిగితే ఒక స్త్రీ, ఒక్క సీతమ్మే కదులుతుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా మబ్బు పట్టింది, వాన వచ్చేటట్టుంది. ఒక ఆడ నెమలి ఆడుకుంటోంది. ఎందుకని? మగ నెమలి నృత్యం చేస్తోంది. ఆ మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుంటుంది. పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. నెమలికి శారీరకమైనటువంటి సంపర్కం లేదు. నేను 16,000 మంది గోపికలతో ఉన్న భౌతిక సంపర్కం లేదని చెప్పడానికే శ్రీకృష్ణ పరమాత్మ కిరీటంలో నెమలీక పెట్టుకుంటారు. అందుకే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.